Hi friends, welcome to our channel. AP 2020 New EVS Workbook. Aidav Taragati Workbook Sadhana Pathalu. Chapter 1 Migration of People. Worksheet 3. Ee video lo manam worksheet 3 nu poorthi cheddam. Ee worksheet family budget ane concept meeda ivvadam jarigindi. Ee worksheet lo 3 questions manaku kanipistunnayi. Ok sari aa 3 questions ento chuddam. First question, rewrite the following words. Worksheet 1, 2 lo ichina vidangane first question, ikkada kuda rewrite the following words. Ikkada ichina words ni ee kaalilalo manam tirigi rayali. Next, second question, answer the following questions. Ikkada konni questions ichchar kada vaati yokka answers ni manam ikkada blanks vallu ichina kaalilalo poorthi cheyali. And next, third one, write N for necessary. C for comfort and L for luxury in the boxes provided. So, vitin manam AV necessary, AV comfort, AV luxury ane identify chesi. Ikkada letters tho vitin gurtinchal. First question chuddam. First one, rewrite the following words. Padalu chuchi rayandi. Nenu oksa words cheptan chudandi. First one, expenses. E X P E N S E S expenses. Expenses. Budget. B U D G E T. Budget. Future needs. F U T U R E future needs. N E E D S needs. Future needs. Future needs. Next, expenditure. Expenditure. E X P E N D I T U R E expenditure. Expenditure. Necessary. Necessary. N E C E S S A R Y necessary. Necessary. Comfort. C O M F O R T comfort. Comfort. Luxury. L U X U R Y luxury. Luxury. Next, ipudu second Roman second question. Answer the following question. Ee okka questions ki manam ipudu answer cheddam. Who makes the list of monthly expenditure in your family? Mee kutumbamlo nelavari kharchula jabitanu evaru tayar chestaru? Mee family lo evaru tayar chestaru anedi manam ikkada answer rayalanamata kharchula jabita. Mee kutumbamlo evaru monthly expenditure ni list chestaru? Okavela mee mother ala cheste, my mother makes the list of monthly expenditure in my family and rayandi. ఒకవేళ మీ మదర్ ఈ నెలవారీ ఖర్చుల జాబితాను తయారు చేస్తే, ఒకవేళ మంత్లీ ఎక్స్పెండిచర్ని మీ ఫాదర్ లిస్ట్ చేస్తే కనుక, మై ఫాదర్ మేక్స్ ది లిస్ట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇన్ మై ఫ్యామిలీ అని రాయండి. ఇక్కడ ఎవరైతే లిస్ట్ చేస్తారో వాళ్ళ నేమ్ ఇక్కడ రాయండి. మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డూ యూ సేవ్ యువర్ పాకెట్ మనీ? మీరు నీ జేబు ఖర్చులకు ఇచ్చిన డబ్బును పొదుపు చేస్తావా? మీరు మనీ పాకెట్ మనీ దాచుకుంటారా? దాచుకుంటారు కదా. సో దీనికి ఆన్సర్ ఏం రాయాలి? ఎస్, ఐ సేవ్ మై పాకెట్ మనీ. నేను పాకెట్ మనీని దాచుకుంటాను అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? నీవు పొదుపు చేసిన డబ్బుతో ఏం చేస్తావు? మీరు సేవ్ చేసుకున్న మనీ తో మీరేం చేస్తారనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ మీరు ఏవైనా వస్తువులు కొందామనుకుంటే, ఐ విల్ బై
టాయ్స్ విత్ ద మనీ ఐ సేవ్ అని రాయండి. మీరు టాయ్స్ కొనుక్కుంటే టాయ్స్, లేదా మీరు బుక్స్ కొనుక్కుంటే బుక్స్, అలా మీరు ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారు, చాక్లెట్సా, కేక్సా, బేకరీ ఫుడ్, ఏంటి ఫుడ్డా, అవి ఇక్కడ రాయండి. ఐ విల్ బై టాయ్స్ విత్ ద మనీ ఐ సేవ్ అని. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటుంటే ఐ విల్ గో టు ఢిల్లీ విత్ ద మనీ ఐ సేవ్. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అమెరికా, లేదంటే ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, తాజ్ మహల్ చూడాలనుకుంటే, అలా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది ఆ నేమ్ని ఇక్కడ రాయండి. ఐ విల్ గో టు ఢిల్లీ విత్ ద మనీ ఐ సేవ్ అని. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ ఎన్ ఫర్ నెసెసరీ, సి ఫర్ కంఫర్ట్ అండ్ ఎల్ ఫర్ లగ్జరీ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడెడ్. ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి లగ్జరీయా, నెసెసరీయా, కంఫర్టా అనేవి లెటర్స్తో ఇక్కడ మనం సూచించాలి. ఇక్కడ నెసెసరీ అంటే అవసరమైన, కంఫర్ట్ సౌకర్యవంతమైన, లగ్జరీ విలాసవంతమైన, జ్యువెలరీ అనేది లగ్జరీ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ కంపల్సరీ మనకు అవసరం. ఇప్పుడు జస్ట్ కాల్స్ చేసుకోవడానికన్నా అవ్వచ్చు, లేదైనా ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి, అందించడానికి సో స్మార్ట్ ఫోన్ కావాలి, అలానే కాల్స్ చేసుకోవడానికి కూడా ఫోన్ కావాలి, సో నెసెసరీ. నెక్స్ట్ షూస్ అనేవి మనం కంఫర్ట్ కోసం, అంటే మనం నడిచేటప్పుడు మనకు కంఫర్ట్గా సౌకర్యవంతంగా ఉండటం కోసం మనం ధరిస్తాం, మనం వేసుకుంటాం, కాబట్టి షూస్ అనేవి కంఫర్ట్. నెక్స్ట్ స్లిప్పర్స్ మనం నడవడానికి కంపల్సరీ అవసరం అవుతాయి, ఎందుకంటే బై వాక్ వెళ్తున్నప్పుడు అవసరం అవుతుంటాయి కాబట్టి, సో ఇవి నెసెసరీ. అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ మన హెల్త్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సో వీటిని కూడా నెసెసరీలోకే తీసుకుంటాం. ఫ్రూట్స్ కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్, మనం అన్ని ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి, సో ఇది నెసెసరీ. నెక్స్ట్ టీవీ అనేది లగ్జరీ, ఆర్థిక పరిస్థితులను బట్టి వీటి ఆన్సర్స్ కూడా మారుతూ ఉంటాయి. మేము మా స్కూల్లో పిల్లలను అడిగి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి వీటి యొక్క ఆన్సర్స్ చెప్పటం జరిగింది, ఇది ఒకసారి గమనించగలరు. మీరు ఒకవేళ అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా పూర్తి చేసినట్లయితే మీకు మీ టీచర్ ఎక్సలెంట్ అని ఇక్కడ టిక్ పెడతారు, ఆ తర్వాత మీ టీచర్ యొక్క సిగ్నేచర్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.